నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా దూకుడు అయితే పెంచుతా ఉంది. సో ఇదే అంశం మీద ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా ఓయూజేసీ నాయకులు అందరూ ప్రెస్ మీట్ పెట్టి అయితే మాట్లాడడం అయితే జరుగుతూ ఉంది. సో మరి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఓయూజేసీ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు బైరన్న గారు అయితే ఉన్నారు. అన్న నమస్తేనే. సో ఏదైతే చూసుకుంటో మీరు కూడా చూస్తూనే ఉన్నారు హైడ్రా కూల్చడాలు. సో ఎట్లా చూడొచ్చు, ఎందుకంటే పేదవాళ్ళ ఇంట్లోనే చాలామందిని కూల్చుతున్నారు. సో మరి వాళ్ళకి అప్పటికిప్పుడు వాళ్ళకి వసతి లేకుండా పోతుంది. సో ఏం చెప్తారు దీనికి? రాష్ట్రం ఒక భయానక పరిస్థితుల్లో ఉంది. ప్రజలకు తెలియదు, ప్రజలు ఆదం మరిచి నిద్రపోతున్నటువంటి సమాజాన్ని తయారు చేసినారు. డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఒక నడుస్తుంది ఈ రాష్ట్రంలో. అంటే పరిపాలన చేయలేని పరిస్థితిలో ఉండి సమగ్రమైన పరిపాలన అందించలేకపోతున్నామే. వచ్చి 8 నుంచి 9 నెలలు అవుతుంది, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి నెరవేర్చలేకపోయినాం. ప్రజల ఈ పాలన, ఈ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయ్యింది అనేటటువంటి భావన రాకుండా, వ్యతిరేకత రాకుండా, ఉద్యమాలు రాకుండా, ఈ యొక్క ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని కానీ డైవర్షన్ చేస్తే ఈ రాష్ట్రంలో దీని మీద మాట్లాడుకుంటున్న భాగంగానే ఈ హైడ్రామా నడుస్తూ ఉంది. ఈ హైడ్రా రాగానే పేదవాళ్ళకి ఏముంటుంది, డిమాండేషన్ అనగానే అందరూ సంకలు కుదుకుండ్రు. ఎందుకంటే మంచిగా అవుతుంది, మన దగ్గర ఏముంది, కోర్టులో కడబోద్దని. కోర్టులో కడిగిపోతే కోర్టులో కాడికి వస్తుంది, కోర్టులో కడిపోతుంది, అది వేరు విషయం. కానీ పేదవాడు ఏ విధంగా బాధపడతాడో తర్వాత తెలిసింది. అదేవిధంగా చూసుకుంటే ఈ హైడ్రామ్ వల్ల ఇన్కన్వెన్షన్ కూల్చారు. అదేవిధంగా బడాబాబులు అయ్యి ఎవడైనా కబ్జా పెట్టుకున్నాయి, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయి, కూల్చే కూల్చండి. పెద్ద పెద్ద వాళ్ళు ఎవడైతే అక్రమంగా కబ్జా పెట్టి కూల్చాల్సిందే. కానీ దీని శాఖ పెట్టుకొని, ఈ యాక్ట్ని పెట్టుకొని, ఈ జీవోని పెట్టుకొని ఈరోజు పేద ప్రజలు నివసిస్తున్నటువంటి బస్తీలకు డైరెక్ట్ వచ్చి నోటీసులు ఇచ్చిపోయే హక్కు ఎవరిచ్చింది మీకు అని అడుగుతున్నాం. ఏ ప్రజలైతే నీకు పరిపాలించవాలని నీ చేతికి పరిపాలన అందించిరో, నీకు అధికారం కట్టబెట్టిరో, ఆ ప్రజలని ఈరోజు రోడ్డు మీద వేసే పరికి వచ్చింది. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన అంటే, ఇళ్లలో ఉన్న ప్రజలు హిందువుల కొట్టి ఆ ప్రజలను తీసుకొచ్చి రోడ్డు మీద వేయడం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన. ఇదా ప్రజాపాలన. ఏం ప్రజాపాలన చేస్తున్నాను? స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, కాలేజీ స్టార్ట్ అయినాయి, బీటెక్ కాలేజీ స్టార్ట్ అయినాయి. పిల్లలకు ఎక్కడ ఒక్క రూపాయి కన్సెషన్ ఇస్తలేరు. లక్షల రూపాయలు, 1000 రూపాయలు ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అప్పులపాలు అవుతుండ్రు. ఎవరికన్నా రోగం వస్తే హాస్పిటల్లో పడితే లక్షల రూపాయలు పడి అప్పులపాలు అయిపోతున్నారు. ఆస్తులు అమ్ముకుంటారు, పిల్లల మీద పుస్తలు కూడా అమ్ముకుంటారు. ఇలాంటి దుస్థితిలో ఉన్న ఈ రాష్ట్రాన్ని విద్యా వైద్య పరంగా ఏ విధంగా ఆదుకోవాలి, పేదవాడిని ఏ విధంగా ఆదుకోవాలి, మిడిల్ క్లాస్ వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని ఆలోచించేది పక్కనే పెట్టి ఈరోజు నువ్వు చేయాల్సిన రైతు బంధు, రైతు రుణమాఫీ పూర్తిగా చేయకుండా, నిరుద్యోగ భృతి లేకుండా, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, కళ్యాణ లక్ష్యం లేదు, తులం బంగారం లేదు, 6000 రూపాయలు స్కాలర్షిప్ లేదు, కనీసం పింఛన్లు లేవు ఇంతవరకు. ఇదంతా డైవర్ట్ చేయడం కోసమే హైడ్రా అనే ఒక హైడ్రామాన్ని సృష్టించి ఈరోజు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు. ఒకటే అడుగుతున్నా నేను, ఆ రోజు హెచ్ఎండిఏ కానీ రేరా కానీ అప్రూవల్ ఇచ్చి రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ని వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారిస్తే, వాడు వెంచర్ వేస్తే వీళ్ళు పోయి కొనుక్కున్నారు. ఆ కొనుక్కునేది కూడా ఊళ్ళలో ఉన్న గుంట జాగనో, భూమి జాగనో, అద్దెగ్రమో, ఎకరం ఉంటే అమ్ముకొని బంగారాలు మొత్తం కుదబెట్టుకొని అప్పు సప్పు చేసి ఈరోజు ఇల్లు కట్టుకొని ఈఎంఐలు కట్టుకుంటూ బతుకు జీవుడని బతుకుతున్న ఈ సందర్భంలో నువ్వు ఏది ములుగుతున్న నక్క మీద తాటిపండు కాదు, పెద్ద గుండ్రా వేసేసినట్టు ఈరోజు భయపడుతున్నారు. బస్తీలు మొత్తం భయభ్రాంతులకు గురవుతున్నాయి. రంగనాథ్ గారు ఏమంటారు, నాకు నోటీస్ వచ్చే లోపల కొట్టేశాడు. అసలు ప్రజల్ని ఇంత ఇబ్బంది పెట్టడానికి నాకు ఎవరట్లే అంటే, ప్రజల శక్తికి అడ్డు రేవంత్ రెడ్డి కాదు, రంగనాథ్ గారు కాదు. ప్రజలు హక్కు ఏ విధంగా ఇచ్చారో, ప్రజలు అధికారం ఏ విధంగా ఇచ్చారో, ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎంత పెద్ద మహాశక్తి అనేది కూలిపోతుంది. ఇక్కడ కోర్టులు నాకు పనికి రావంటో, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లో, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయడం కోసం మీకు అధికారం ఇచ్చింది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో అటు మంత్రులు కానీ అంటే మాజీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇలా చాలామంది పేర్లు కూడా బయటకు వస్తూ ఉన్నారు. ఏదైతే బఫర్ ఎఫ్టీఎల్ జోన్లలో కూడా అక్రమంగా కట్టారు, చెరువులన్నీ భూ కబ్జా చేశారన్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ వాళ్ళని పక్కన పెట్టి సామాన్య ప్రజల మీద పడ్డాన్ని ఎట్లా చూస్తారు అసలు? వాస్తవంగా 111 జీవో పరిధిలో ఉన్నాయి, కానీ ఎఫ్టీఓ లెవెల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే కబ్జాలు పెట్టారో కబ్జాలు కొట్టేయాల్సింది, దానికి ఎవరది కాదు. కానీ దాన్ని పక్కన పెట్టుకొని, దాన్ని ముసుగేసుకొని వచ్చి బస్తీలను కొట్టేస్తామని, బస్తీలకు నోటీసులు ఇచ్చి వెంబడే కొట్టేస్తామనే హక్కు మీకు ఓడిచ్చిండు. ప్రజలు తలుచుకుంటే రంగనాథ్ కాదు, రేవంత్ రెడ్డి కూడా అడ్డు కాదు, అడ్డు నిలవలేరని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమకారులం, అమరవీల ఆశయ సానంతి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తున్నా, మేము తెలంగాణ రచయితల వేదికలో పనిచేసినాం, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం, సామాజిక ఉద్యమంలో పనిచేసినాం. కరోనాలో కూడా ప్రజలు భయభ్రాంతులు గుర్తాయితే మాలాంటి వాళ్ళం ఉద్యమ సంఘాలుగా బయటకు వచ్చి పనిచేసి ఆ రోజు ప్రజలను కాపాడుకున్న మేము. ఈరోజు ప్రజలకు ఆపత్తి వస్తుందంటే, ప్రజలకు ఇల్లు కొలగొడతాం అంటే చూస్తూ ఒడుకోడు. నువ్వు డబల్ బెడ్రూమ్ ఇల్లులే కేసీఆర్, డబల్ బెడ్రూమ్ ఇల్లులే కేసీఆర్ అన్న రేవంత్ రెడ్డి, ఈరోజు ఉన్న ఇల్లు కొలగొట్టి వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి పనిచేస్తున్నావా? నువ్వు ఏం చేయాలి? మీరు సమగ్రమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక పద్ధతిగా ఒక జీవో తీసుకొచ్చినప్పుడు
మార్క్ చేసి ఏవైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయో మరి ఇండ్లు ఎంత ఉన్నాయి, వీళ్ళకి పునరావాసం ఎక్కడ కల్పించగలుగుతాం, వాడు 100 150 గజాలు 200 గజాలు పెట్టి కొనుక్కున్నాడు, ఆ ఈఎంఐలు కట్టాలి, వాళ్ళ ఇండ్లు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఎక్కడ వేరే కాడ మంచి ల్యాండ్ ఇచ్చి వాళ్ళకు పునః ఇండ్లు కట్టించిన తర్వాత నువ్వు కొట్టేసేసాయి. ఎంత ఒక 2 3 ఏళ్ళు చేయొచ్చు, ఇది 2 ఇయర్స్లో 1 ఇయర్లో ఇల్లు మొదలు పెడితే 6 నెలలు 1 ఇయర్లో కంప్లీట్ చేయొచ్చు. నువ్వు ఇచ్చేసి 1 ఇయర్లో కంప్లీట్ చేసి ఇలా పంపించేసాయి ఎవడొద్దంటాడు. ఇంకా బడాబాబులు అక్రమంగా కబ్జా చేసినా అంటే వానికి 1 రూపాయి కంపెన్సేషన్ ఇవ్వని చెప్పడు. మీరు దొంగలు, పార్టీలకు అతీతంగా ఈరోజు మేము కూడా బీజేపీ పార్టీలో ఉన్నాం, పార్టీలకు అతీతంగా మీరు అందరూ ఒకటవుతారు, పేదోళ్ళందరూ ఒకటవుతారు, మీరు అందరూ ఒకటై ఇవన్నీ సేవ్ చేసుకుంటారు. ప్రజల్ని పేదోళ్ళని వాణివిని కొట్టేస్తే పేదలు ఎక్కడ పోతారు అనుకుంటున్నారు? బస్తీల జోలికి మిడిల్ క్లాస్ వాడి జోలికి వస్తే మాడి మష అయిపోతారని మేము తెలియజేస్తున్నాం. ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇట్లాంటి హైడ్రాలను, హైడ్రామా రంగనాథ్ లాంటి కమిషనర్లను, రేవంత్ రెడ్డి లాంటి తీసుమాన్ కారణాలను ముఖ్యమంత్రులు చాలామంది చూసినాం. మేము అడ్డుండి కేసీఆర్ని కొట్టాడే కేసీఆర్ని దించిన వాళ్ళం. రేవంత్ రెడ్డి పెద్ద లెక్క కాదు, మా లాంటి ఉద్యమకారులకు ఖచ్చితంగా పోరాటం, ప్రజాపక్షంలో నిలబడతాం, ప్రజల గురించి కొట్లాడతాం. థ్యాంక్ యూ.